కృష్ణా జిల్లా అవినిగడ నియోజకవర్గం నాగాయలంక మండల పరిధిలోని రామాలవారిపాలెం గ్రామంలో ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాన్ని అవినిగడ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ రేమాల సుబ్బారావు ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా రైతాంగానికి చేకూరే విస్తృత ప్రయోజనాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వివరించారు. మండలంలో మొత్తం 16 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు మండల వ్యవసాయాధికారి బి రామసుబ్బారెడ్డి చెప్పారు. తహసీల్దార్ జే విమల్ కుమారి, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూరగాయలు, గింజ ధాన్యాలతో ఆకర్షణీయంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.